హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో అనేక కులాలు మతాలు ఉన్నాయి అనాదిగా మన దగ్గర భిన్నత్వంలో ఏకత్వం పాటిస్తూ వస్తున్నారు ఒకరి కులాలు ఆచారాలు నమ్మకాలను ఇతరులు గౌరవిస్తుంటారు అన్ని వర్గాలు కులాల వారు ఇతరుల ఇంట్లో వేడుకలకు శుభకార్యాలకు వెళ్తుంటారు ఈ విధంగా మనం ఇప్పటికీ ఒకరి పండుగలకు అన్య మతస్థులను పిలుచుకునే సంప్రదాయం కొనసాగిస్తున్నాం అదేవిధంగా హిందువులు దర్గాలకు వెళ్తుంటారు మరికొందరు ముస్లిం కుటుంబాలు కూడా హిందు దేవతలను కొలుస్తుంటారు గుళ్లు కట్టడానికి తమ వంతుగా సహాయం చేస్తుంటారు గణేష్ నవరాత్రులు కూడా నిర్వహిస్తుంటారు భక్తితో అందరు దేవతలను కొలుస్తారు ఏ ధర్మమైనా ఏ జాతి అయినా భగవంతుడికి మాత్రం భేదభావం లేదు దేవుడు ఒక్కడే పేర్లు అనేకం అనే మాట ఎల్లప్పుడూ మన చెవులలో మారుమ్రోగుతూనే ఉంటుంది భగవంతునికి పేదవాళ్లు ధనవంతులు పెద్దవారు చిన్నవారు జాతి కుల ధర్మాలకు ఏ విధమైన సంబంధం లేదు ఎవరు భక్తితో అతనిని పూజిస్తారో వారిని కాపాడుతాడన్నమాట ఇదంతా ఎందుకు చెప్తున్నానో అనుకుంటున్నారా మరైతే వినండి ఇక్కడొక దేవాలయం ఉంది అది ఒక హిందూ దేవాలయం ఆ దేవాలయంలో ఏ ధర్మం అనే భేదభావం లేకుండా ముస్లింలు కూడా ప్రవేశం కల్పించబడినది ఆ దేవాలయం ఏది అక్కడి మహాత్యమేమిటి అనే అనేక ప్రశ్నలకు సమాధానాలు వ్యాసమూలంగా సంక్షిప్తంగా తెలుసుకోండి వివిధ మధురమైన సుగంధాలు పెద్దెత్తున ప్రజలను భండారాలకు ఆకర్షించాయి మంగళవారం తొలిబడ మంగల్ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భండారాల్లో సంప్రదాయ పూరీ సబ్జీ నుంచి చోలా చావల్ కడిబియ్యం వరకు వివిధ రకాల ఆహార పదార్థాలు వడ్డించారు కొందరు షర్బట్లు ఖస్తే ఐస్ క్రీంలు మరియు ఐస్ లోలీలను కూడా అందించారు మండుతున్న సూర్యుడు మరియు ఉదయించే పాదరసం ప్రజలను దూరంగా ఉంచలేకపోయింది ఎందుకంటే నగరంలో పండుగ ఉత్సాహం ఎక్కువగా ఉంది లక్నోలోని అన్ని దేవాలయాలలో రామ భక్తుడు హనుమంతుని ఆరాధన ఆరాధన మరియు సుందరకాండ పఠనం ఉంటుంది ప్రతి వీధి కూడలిలో భండారాలు ఉంటాయి అన్నింటికంటే ఈ గొప్ప పవిత్రతను పరిగణించే సంప్రదాయం ఎక్కడ ప్రారంభమైంది నిజానికి దీని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది లక్నోలోని అలీగంజ్లో మహావీర్ ఆలయం ఉంది ఈ ఆలయాన్ని జూన్ పదిహేడు వందల ఎనభై మూడు ఆరున నిర్మించారు అలీగంజ్లో రెండు హనుమాన్ ఆలయాలు ప్రసిద్ధి చెందినవని చరిత్రకారుడు దివంగత డాక్టర్ యోగేశ్ ప్రవీణ్ రాసిన లూక్నోమామా పుస్తకంలో రాశారు పురాతనమైన ఈ ఆలయం హనుమంతుడు ఇక్కడ ఒక సన్యాసికి దర్శనం ఇచ్చాడని చెబుతారు దీనిని సిద్ధ అని కూడా అంటారు బడా మంగణ్ణు జరుపుకునే సంప్రదాయం పురాతన హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమైందని ఆయన తన పుస్తకంలో రాశారు ఈ ఆలయం నవాబీ కాలానికి చెందినది నవాబ్ అలీ అలీఖాన్ తల్లి జనాబ్ అలియాకు పిల్లలు లేనప్పుడు ఆమె పురాతన హనుమాన్ ఆలయంలో పూజలు చేయడం ప్రారంభించింది నవాబ్ సాదత్ అలీఖాన్ మంగళవారం జన్మించాడు కాబట్టి అతనిని చిన్నతనంలో మంగ్లు అని పిలిచేవారు బేగం యొక్క ప్రతిజ్ఞ నెరవేరినప్పుడు ఆమె ఆ ఆలయం పైన చంద్ర నక్షత్రాన్ని ఉంచింది అది నేటికీ ఉంది ఆ దేవాలయం చాలా పురాతనమైనది మరియు ప్రజలు అక్కడికి త్వరగా చేరుకోవడం సాధ్యం కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని